నందపూరి బాలకృష్ణ సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో ఒక సినిమా చేయబోతున్నారు ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రలో నటించబోతుంది శ్రీలీలకు తండ్రిగా బాలయ్య నటిస్తున్నారు ఈ సినిమా తండ్రి కొత్తుల నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది ఆల్రెడీ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న అనిల్ బాలయ్య రాకై ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ మేరకు నటీ నటుల ఎంపిక కూడా చేస్తున్నారట ఈ నేపథ్యంలో బాలయ్యకు విలన్గా నటించేందుకు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను మేకర్స్ సెలెక్ట్ చేశారని టాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమర్ల సినిమాతో టాలీవుడ్ డిబెట్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ రాంపాల్ తన మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం కావటం నిజంగా గ్రేట్ మరి బాలయ్య అనిల్ సినిమాలో అర్జున్ నటిస్తున్నాడనే విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన అఖండ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వాయించగా ఈ మూవీలో ప్రగ్ఞ జైస్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది భారీ అంచనాల నడమ విడుదలైన అఖండ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బోస్టర్ విజయాన్ని అందుకుంది ఈ మూవీతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది ఈ మూవీపై నందమూరి బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావుడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో నూట ఎనిమిదవ మూవీగా రూపొందబోతుంది ఈ సినిమాలో బాలకృష్ణ కృష్ణ సరసన ప్రేమని హీరోయిన్ గా నటించనుండగా శ్రీలీల ఈ మూవీలో బాలకృష్ణకు కూతురి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరికొద్ది కాలంలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న సింబల్ ని గట్టిగా కొట్టండి